రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేషియా వేదికగా ఇవాళ జరిగిన ఫైనల్లో పివి సింధు, అన్మోల్ కర్ప్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2 థాయిలాండ్ ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో సింధు, అన్మోల్ తో పాటు గాయత్రి, గోపీచంద్ జాలి, ట్రీసా జోడీ విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనింద ఖాతే తాంగ్ ను కేవలం 39 నిమిషాల్లో 21-12 తేడాతో ఓడించి భారత్ కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత 3 గేమ్ల పోరులో గాయత్రి, గోపీచంద్, జాలి, ట్రీసా జోడీ, జోంకోల్ ఫామ్, కిటితా రాకుల్, రత్విందర్, ప్రజోంగ్లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. 3-4 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన భారత్ నిర్ణయాత్మకమైన మ్యాచ్లో గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకుంది.